హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ స్వాతి నందన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన లవ్లీ హోమ్లో నేను ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను అన్నమాట. సో ఈ వ్లాగ్ చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. సో వ్లాగ్లో ఏంటంటే ఈరోజు స్పెషల్, ఈ వింటర్ సీజన్లో మా చెట్టుకు కాసిన మామిడి పండ్లను ఇంకా మా అమ్మ చేసిన జున్నును ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇవి వచ్చేసి జున్ను పాలు, ఇవి వచ్చేసి నార్మల్ పాలు. సో మనం జున్ను ప్రిపేర్ చేయడానికి జున్ను పాలు ఎంత అవసరమో నార్మల్ పాలు కూడా అంతే అవసరం అన్నమాట. సో వీటి క్వాంటిటీ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ జున్ను పాలకి నేను 1 లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి రెండు కూడా ఫుల్ క్రీమీ మిల్క్ అండి, చాలా చిక్కటి పాలు, అస్సలు వాటర్ కలపని పాలు. సో ఇలా చిక్కటి పాలు తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం వాటరీ వాటరీగా చేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఈ క్వాంటిటీలో మనం షుగర్, బెల్లం ఎంత తీసుకోవాలంటే కనుక మనం 1 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. సో ఇలా బెల్లాన్ని మనం ముందుగా తురిమి పెట్టుకోవాలి. సో ఈ బెల్లం, 1 కేజీ బెల్లాన్ని మనం ఈ పాలలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో యాలకుల పౌడర్ని, మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాలకుల పౌడర్ వేసుకుంటే కనుక మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, జున్ను స్మెల్ అనేది. ఇంకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలను బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా కూడా కొంచెం కరగాలి కదా, అందుకనేసి పాలను బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోండి పాలను. సో మనం జున్ను ప్రిపేర్ చేయడానికి పాలు అనేవి రెడీ అయ్యాయన్నమాట. సో మనం ఇలా కరెక్ట్గా కలిపి పెట్టుకున్న పాలు ఇవి. ఇప్పుడు మనం ఇలా పెట్టలేం కాబట్టి ఒక చిన్న చిన్న గిన్నెలోకి పాలను తీసుకుని సపరేట్ చేసుకోవాలి. సో ఇలా సపరేట్ చేసుకుంటే మనం జున్ను వండుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు జున్నుని ఎలా వండాలో చూద్దాం. సో ఈ విధంగా ఒక ఇడ్లీ పాత్రను తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా పాలను, ఆ గిన్నెను పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 20 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. సో 20 మినిట్స్ తర్వాత మనం దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ కానీ, ఫోర్క్ కానీ, ఏదైనా టూత్ పిక్ కానీ దీని లోపలికి పెట్టి తీసినప్పుడు మనకు అది క్లీన్గా వస్తే కనుక మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా, వాటరీ వాటరీగా ఉండే జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనం మా ఇంటి తోటలో ఉన్న మామిడి పళ్ళని చూడడానికి వెళ్దామా. సో నెక్స్ట్ వచ్చేసి మా చెట్టుకు కాసిన మామిడికాయలను కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా మామిడికాయలు అనేవి మనకి సమ్మర్లోనే వస్తాయి, ఈసారి మాకు వింటర్లో కూడా వచ్చాయి. చాలామంది వింటర్ సీజన్లో వచ్చిన మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి, మనం పప్పుల్లోనూ కర్రీల్లోనూ వేసుకోవడానికి మనకి బాగుంటాయి, నార్మల్గా తినడానికి అంత స్వీట్ ఉండవు, అంత చక్క కమ్మగా ఉండవు అంటూ ఉంటారు కదా. బట్ మాకు ఈ మామిడికాయలు అనేవి చాలా పుల్లగా ఉంటాయి, పచ్చిగా ఉన్నప్పుడు అవి పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయి. సో మీకు నేను పండిన పళ్ళను కూడా చూపిస్తాను. సో మా మామిడికాయలు అనేవి మాకు సమ్మర్లో అయితే ఎలా ఉన్నాయో సో మాకు వింటర్లో కూడా అలాగే ఉన్నాయన్నమాట. వీటి పులుపుని చూస్తూ ఉంటే పచ్చిగా ఉన్నప్పుడు వీటిని పులుపు తింటే కనుక మనం పచ్చడి పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. సో మేము మేబీ ట్రై చేస్తాము.
సో వీలైతే నేను ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ పండిన పళ్ళను కోస్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో